అదనపు కట్నం కోసం భార్యను వేధిస్తున్న ఘటన పశ్చిమ గోదావరి పాలకొల్లులో జరిగింది. పాలకొల్లులో నివాసం ఉంటున్న పసుపులేటి రమేష్ అనే వ్యక్తి 2012లో ప్రత్యుష అనే యువతిని మూడో పెళ్లి చేసుకున్నాడు. మొదటి భార్య చనిపోయిందని రెండవ భార్యకు విడాకులు ఇచ్చేసినట్లు నమ్మించి ప్రత్యుష బంధువులను నమ్మించారు. 8 నెలల తర్వాత ప్రత్యుషను పుట్టింటికి పంపి 4 లక్షలు అదనపు కట్నం కోసం వేధిస్తున్నట్లు తెలిపారు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు. తాను హ్యూమన్ రైట్స్ కమిషన్ వైస్ చైర్మన్ అంటూ బాధితులను బెదిరిస్తున్నాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.